नमस्कार गंटरावण की स्वागत मुंदुगा प्रधानांशालु मुनुगोडु केंद्रंगाने राष्ट्र राजकीयालु प्रभुत्व पथकालु इंटिंटिकी चेर्चालन्न केटीआर तेरासा वैफल्यालनु एंडगट्टालन्न भाजपा नेतलु नेटि नुंचि कांग्रेस प्रचार बरिलोकी रेवंत वृत्तं శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టివేత నాలుగు రోజుల్లో 7 కోట్ల విలువైన 13 కిలోల పసిడి స్వాధీనం కరీంనగర్ జిల్లాలో వర్షానికి తడిసిన వరి పంట ప్రభుత్వం పరిహారం అందించాలంటూ రైతుల వేడుకోలు మహారాష్ట్రలో శివసేన పార్టీ గుర్తు స్తంభింప చేసిన ఈసి అన్యాయమన్న ఠాక్రే వర్గం సరైన నిర్ణయమన్న సిందే శిబిరం పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరో తెలింది ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చింది దీంతో మునుగోడు ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలైన తెరాస కాంగ్రెస్ భాజపా ప్రచార వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి భాజపా వైఫల్యాలను ఎండగడుతూ తెరాస సర్కార్ విజయాలు ఇంటింటికి చేర్చాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు दिल्ली नायकत्वं भाजपा राष्ट्र नायकत्वा की समीक्षलतो कार्योन्मुखुलनु चेस्तुंदी पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी मुत्तं बट्टी सहा इतर नेतलु प्रचार बरिलो दिगनुन्नारु రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా తెరాస, కాంగ్రెస్, భాజపాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెరాస సర్కారు సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రచారం ప్రణాళికాబద్ధంగా సాగాలని టెలికాన్ఫరెన్స్ లో ప్రచార ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. ఫ్లోరైడ్ విముక్తికి తెరాస సర్కారు కృషిని వివరించాలని తెలిపారు. భాజపా, కాంగ్రెస్ వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్లాలని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి తీరు, భాజపా వల్ల దేశం, రాష్ట్రానికి జరుగుతోన్న నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు. మీటర్లు పెట్టే భాజపా కావాలా, మీటర్లు పెట్టని కొట్లాడుతున్న కేసీఆర్ కావాలా అనే నినాదంతో ప్రజల్ని చైతన్యపరచాలని తెలిపారు. మరోవైపు భాజపా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుక్, సహ ఇన్ఛార్జి అరవింద్ మీనన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. ప్రచార సరళి, విజయావకాశాలపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరిస్తూ తెరాస సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు సమాచారం. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలకు సంఘ నేతలు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల స్టీరింగ్ కమిటీ సహా ఇతర నేతలతో బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అధికార పోలీసు యంత్రాంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చర్చించారు. కుల సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సేవలను వినియోగించుకోవాలని సంజయ్ సూచించారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇవాటి నుంచి కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం కానుంది. ఈ నెల 14 వరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. భాజపా తెరాస వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక సమస్యలను వివరిస్తూ వాటిని పరిష్కరించడంలో రెండు పార్టీల వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మండలాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, దామోదర రాజనరసింహ, విహెచ్ శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిల పర్యవేక్షణలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం కొనసాగనుంది. అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చౌటుప్పల్ మండలం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేయనున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అసెంబ్లీ ఇన్ఛార్జీలు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న ఆయన మాటలతో వారంతా వక్కయ్యారు. ఇన్ఛార్జీలుగా ఉన్న స్థానాల్లో 6 నెలలు కష్టపడి పనిచేయండి, ఫలితం చూపిస్తే అవకాశాలుంటాయని బండి సంజయ్ చెప్పడంతో పరిస్థితి సర్దుకుంది.
రాష్ట్ర భాజపా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా నియమితులైన నేతలతో సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుక్, సహ ఇన్ఛార్జి అరవింద్ మేనన్ పాల్గొన్నారు. పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన దాదాపు 7 గంటల పాటు ఈ సమావేశాలు విడివిడిగా జరిగాయి. తొలుత జిల్లాల్లో పార్టీ పరిస్థితి, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల కమిటీల గురించి జిల్లా అధ్యక్షులను తరుణ్ చుక్ మాట్లాడించి నివేదికలు తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఉద్దేశించి బన్సల్ మాట్లాడారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఏరి కోరి మిమ్మల్ని నియమించామని, ఆషామాషిగా తీసుకోవద్దని, కష్టపడి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో భాజపాను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూనే వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ సూచించడంతో అసెంబ్లీ ఇన్ఛార్జీలు అవాక్కయ్యారు. సునీల్ బన్సల్ వ్యాఖ్యలపై ఆశావాహులు కొందరు స్పందించారు. దీంతో మీరు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో ఒక కాలు, సొంత నియోజకవర్గంలో మరో కాలు వేస్తే ఎలా కదులుతుందని బన్సల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఎవరికి ఉంది అని బన్సల్ ప్రశ్నించగా 3 అంతులకు పైగా ఇన్ఛార్జీలు చేతులెత్తినట్లు తెలిసింది. బన్సల్ స్పందిస్తూ, అప్పగించిన నియోజకవర్గాల్లో బాగా పనిచేయండి, మీ నియోజకవర్గంలో పార్టీని మరో ఇన్ఛార్జి బలోపేతం చేస్తారని బదులిచ్చారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా 6 నెలలు కష్టపడి పనిచేయాలని, ఫలితం చూపిస్తే అవకాశాలుంటాయని బండి సంజయ్ సర్ది చెప్పారు. రాజ్యసభలో తెరాసకు చెందిన 5 ఎంపీలతో తెరాస పక్షం భాజపాలో విలీనం కాబోతుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోసెన్ చెప్పారు. ఇప్పటి వరకు తాను చేసిన రాజకీయ ఆరోపణల్లో ఏ ఒక్కటి గురి తప్పలేదని తెలిపారు. ఇప్పటికే 4 ఎంపీలు సిద్ధంగా ఉన్నారని, మరొకరు కలవగానే ఈ చర్య జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీలు తెరాసలో చేరబోతున్నట్టు కేటీఆర్ చేసిన ప్రకటన భాజపా తెరాసల రాక్షస క్రీడలో భాగమేనని విమర్శించారు. ప్రగతి భవన్ అని అందరు అంటుండ్రు, కానీ బయట ఏమంటుండ్రు, భవన్లో ఉన్న కొద్ది మందికే ప్రగతి వచ్చిందని వాళ్ళ కుటుంబ సభ్యులలోనే విభేదాలు వచ్చినాయి. భవన్లో ఉండి ప్రగతి సాధించిన వ్యక్తి నేతృత్వంలో టీఆర్ఎస్ ఫ్లోర్ను బీజేపీలో విలీనం చేయడానికి తతంగం అంతా పూర్తయింది. 4 ఎంపీలు అయిపోయారు, ఇంకొకరు యాడ్ అయితే టీఆర్ఎస్ ఫ్లోర్ వెళ్ళి బీజేపీలో విలీనమవుతుంది. సుట్టపోలని ఇద్దరికిచ్చారు, పెట్టుబడులు పెట్టేటోళ్ళు అనే వాళ్ళకి ఇద్దరికిచ్చారు. ఆ ఇద్దరి మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఈ ఇద్దరు కేసీఆర్ దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు. 4 అయినరు, ఇక 3లో ఒకడు వస్తే టీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోరే వెళ్ళి బీజేపీలో విలీనమవుతుంది. భవన్లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీ రావు గారి నేతృత్వంలో విలీనానికి రంగం సిద్ధమైపోయింది. ఉన్న దాంట్లో నుంచి తప్పించుకొని కో 4 అక్కడ తోలి మీ మనసులను అండబెట్టి కేసులు కాకుండా చూసుకోవడానికి, ఒకవేళ భవన్లనే ఇట్లాంటి ఏదన్నా గూడుపుటానికి తయారైతే ఇక మాకు తెలియదు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారులో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గ్రామ సరిహద్దులోని పెన్గంగ నది ఒడ్డున పులి అడుగులను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోనే గతంలో పెద్ద పులి పశువులను చంపడం కలకలం రేపింది. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో మళ్లీ పులి కదలికలు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పులికి ఎవరూ హాని తలపెట్టవద్దని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన కళాకారుడు సుగంధ ద్రవ్యాలతో పట్టు చీరను తయారు చేసి ఘనతను చాటారు. సాయినగర్కు చెందిన నల్ల విజయ్ మగ్గంపై చీరను రూపొందించారు. 27 సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పట్టుచీరకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సిరిచందన్ అని నామకరణం చేశారు. నేతన్నలు తమ కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని, తెలంగాణకు విశ్వఖ్యాతి తెస్తున్నారని మంత్రులు ప్రశంసించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. స్మగ్లింగ్ ముఠాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నిఘా సంస్థల కళ్లు కప్పుతున్నాయి. 4 7 కోట్లు విలువైన 13 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా తగ్గడం లేదు. ఎవ్వరు ప్రయాణికుడు, ఎవ్వరు స్మగ్లరో తేల్చుకోలేక నిఘా సంస్థలు అయోమయానికి గురవుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి, ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో పాటు కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే నిశితంగా తనిఖీలు నిర్వహించేవారు. కానీ స్మగ్లర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో అప్పుడప్పుడు డొమెస్టిక్ ప్రయాణికులను సైతం తనిఖీలు చేయాల్సి వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేని వస్తువులను సైతం
బంగారం స్మగ్లింగ్ కోసం తెస్తున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు కేవలం 4 రోజుల్లో 7 కోట్ల రూపాయలు విలువైన 13,367 గ్రాముల బంగారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న 2 వేర్వేరు కేసుల్లో 1300 గ్రాముల బంగారం పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు నుంచి పేస్ట్ రూపంలో 855 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. 6న 2 వేర్వేరు కేసుల్లో దుబాయ్ నుంచి వచ్చిన 3 నుంచి 4 కోట్లకు పైగా విలువైన 7.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు దొంగచాటుగా స్వర్ణాన్ని తెచ్చాడు. అదేవిధంగా మరో 2 దుబాయ్ నుంచి వస్తూ బిస్కెట్ల రూపంలో బంగారం తెచ్చుకున్నారు. ఈ 2 కేసులు కూడా పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. ఈ నెల 7న దుబాయ్ నుంచి వచ్చిన 3 మహిళా ప్రయాణికులు లోదుస్తులు నైట్ డ్రెస్ లో దాచి బంగారం తెస్తున్నట్లు ముందే సమాచారంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి 1.72 కోట్ల విలువ చేసే 3,283 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న 2 వేర్వేరు కేసుల్లో ఒక ప్రయాణికురాలు సహా 2 ప్రయాణికుల నుంచి 1,089 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు సింగపూర్, మలేసియా నుంచి కూడా బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. హైదరాబాద్ స్మగ్లర్లతోనే ఇబ్బంది పడుతుంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కూడా స్మగ్లర్లు ఇక్కడే మకాం వేసి విదేశాల్లో ఉంటున్న ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకుని బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. నిఘా సంస్థలు కళ్లుగప్పి తెస్తున్న బంగారంలో 10 నుంచి 15% మాత్రమే అధికారులు పట్టుకుంటున్నారు. మిగిలిన 85 నుంచి 90% బంగారం నిర్దేశించిన దుకాణాలకు చేరిపోతుంది. నిబంధనలు కఠినతరం చేసి నిఘా సంస్థలను బలోపేతం చేయాల్సి ఉంది. హైదరాబాద్ చాంద్రాయణకుట్ట వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఇందుకు సంబంధించి 4 అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్, హైదరాబాద్ వాసులు వెంకటరెడ్డి, శేఖర్ 2 వేర్వేరు కార్లలో 79 లక్షల రూపాయలను తరలిస్తుండగా చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి వారి వద్ద ఎటువంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న సొంబుగా పోలీసులు అనుమానించారు. 4 అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యులు అవసరానికి మించి మందులు రాస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. హైదరాబాద్లోని హైబ్రిడ్ సంస్థ ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులకు పురస్కారాలను ప్రకటించారు. ఈ వేడుకల్లో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్తో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. పలువురు వైద్యులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, ఎక్కువ మందులు రాసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. సో డాక్టర్స్ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఒకటే, ప్రిస్క్రిప్షన్ అనేది టు ద మినిమం ఉండగలిగితే మంచిది. ఓన్లీ రిక్వైర్డ్ టెస్టులు చేద్దాం, రిక్వైర్డ్ మెడిసిన్ ఇద్దాం. ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా మీరు పేషెంట్ ను పలకరిస్తారు, ఎంత కాన్ఫిడెన్స్ పేషెంట్ లో మీరు క్రియేట్ చేయగలుగుతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. 50% కాన్ఫిడెన్స్ క్రియేషన్ లోనే పేషెంట్స్ క్యూర్ కాగలుగుతా ఉన్నారు. సో మనం యాక్యురేట్ గా రిక్వైర్డ్ మెడిసిన్ ఇవ్వగలిగితే మనం ఇంకా ఒక మంచి సొసైటీని మనం నిర్మించగలిగినటువంటి వాళ్ళం అవుతాం. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై భారీగా వరద చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై భారీగా వరద చేరడంతో డ్రైనేజీ మ్యాన్ హోళ్లు, నాళాలు పొంగిపొర్లాయి. ప్రధానంగా షేక్పేట్, గచ్చిబౌలి, నిజాంపేట్, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, రాజేంద్రనగర్, సికింద్రాబాద్లో కుండపోత వర్షం కురిసింది. అలాగే ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, తార్నాక, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అత్యధికంగా షేక్పేట్లో 117.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా మాదాపూర్లో 109, జూబ్లీహిల్స్లో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్లోనే చిక్కుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. No, 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 no.
నడు దొబ్బ దొబ్బ అసోసింది నడు నడు ఉపరితల ద్రోణి కారణంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శివసేన పార్టీ విల్లు బాణం గుర్తు కోసం పోరాటం చేస్తున్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీ గుర్తును ఎవరికీ కేటాయించకుండా తాత్కాలికంగా స్తంభింపజేసింది. నవంబర్లో తూర్పు అంధేరి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఈ వర్గాలు రెండు వేర్వేరు పేర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గంలో షిందే వర్గం మద్దతుతో భాజపా అభ్యర్థి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అందువల్ల ఉద్దవ్ ఠాక్రే వర్గం నుంచి బరిలోకి దిగుతున్న వారు మాత్రమే కొత్త పేరు గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉంది. ఉప ఎన్నిక నేపథ్యంలో శివసేన గుర్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఏక్నాథ్ షిందే గురువారం ఈసీకి లేఖ రాశారు. పార్టీ గుర్తు విల్లు బాణంను తమకు కేటాయించాలని కోరారు. ఏక్నాథ్ షిందే డిమాండ్పై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఉద్దవ్ ఠాక్రేను ఎన్నికల సంఘం కోరింది. శివసేన పార్టీ గుర్తును అడిగే హక్కు షిందే వర్గానికి లేదని ఠాక్రే చెప్పారు. ఇరు వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న ఎన్నికల సంఘం పార్టీ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఈసీ నిర్ణయం అన్యాయమని ఠాక్రే వర్గం తీవ్ర స్థాయిలో మండిపడింది. పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈసీ సరైన నిర్ణయం తీసుకుందని షిందే వర్గం అభిప్రాయపడింది. జేడీయూకు నాయకత్వం వహించమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను తాను కోరలేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ వివరణ ఇచ్చారు. పీకే ఇటీవల జేడీయూపై చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. 4-5 ఏళ్ల క్రితం జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోరే సూచించినట్లు నితీష్ తెలిపారు. ఇప్పుడు ఆయన భాజపా కోసం పనిచేస్తున్నట్లు ఆరోపించారు. పీకేను ఆహ్వానించకపోయినా పక్షం రోజుల క్రితం తనను కలవడానికి వచ్చినట్లు నితీష్ కుమార్ చెప్పారు. ఎన్నో విషయాలు మాట్లాడిన ఆయన గతంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలన్న విషయాన్ని దాచిపెట్టినట్లు పేర్కొన్నారు. పీకే ఏం మాట్లాడినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నితీష్ కుమార్ అన్నారు. పట్టుపురుగుల నుంచి సిల్క్ను తయారు చేయడం అందరికీ తెలిసిందే. అయితే పట్టుకొమ్మల నుంచి సిల్క్ కాగితాన్ని తయారు చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, 2000 ఏళ్ల క్రితం కాగితాన్ని ఎలా తయారు చేసేవాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది ఉజ్బెకిస్తాన్లోని ఓ ప్రాచీన కళాకృతుల తయారీ సంస్థ. ఇంకెందుకు ఆలస్యం? ఉజ్బెకిస్తాన్ వెళ్లి ఆ సంగతులేంటో చూసేద్దాం. కాగితాన్ని మొదటగా తయారు చేసింది ఎవరంటే చైనీయులని టక్కున చెప్పేస్తారు చాలా మంది. చైనీయుల నుంచి ప్రాచీన కాగితపు తయారీ విధానాన్ని క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో అరబ్బుల పాలనలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అందిపుచ్చుకుంది. అచ్చం అలాంటి పద్ధతుల ద్వారానే సిల్కు కాగితాన్ని వస్త్రాలను తయారు చేస్తోంది సమర్ఖండ్లోని మీరోస్ పేపర్ ఫ్యాక్టరీ. ప్రాచీన కాలం నాటి కాగితాన్ని తయారు చేయడానికి మీరోస్ పేపర్ ఫ్యాక్టరీ పురాతన సంప్రదాయ పద్ధతుల్నే పాటిస్తోంది. నాణ్యతలోనూ తయారీ పద్ధతుల్లోనూ పూర్తిగా 2000 ఏళ్ల క్రితం తమ పూర్వీకులు ఎంచుకున్న విధానాన్నే అనుసరిస్తోంది. కంపెనీ ఆవరణలోనూ ప్రాచీన గ్రామీణ ప్రజల జీవన శైలి ఉట్టిపడేలా ఎన్నో ఏర్పాట్లు చేసింది. ప్రాచీన కాగితం తయారీకి ఏపుగా ఎదిగిన 7 ఏళ్ల వయసున్న మల్బరీ చెట్ల నుంచి అంగుళం మందం ఉన్న లేత కొమ్మలను సేకరిస్తారు. మల్బరీలో సహజ సిద్ధంగా జిగురు పిండి పదార్థాలతో పాటు సాగే గుణం ఉంటుందని సమర్ఖండ్లోని గిల్ మీరోస్ కర్మాగారంలో పనిచేసే నిగీనా కుజీవా చెప్పారు. సేకరించిన కొమ్మలను 3 రోజులు నీటిలో నానబెడతారు. అలా చేస్తే వాటి నుంచి నార సులువుగా ఏమాత్రం దెబ్బతినకుండా వస్తుంది. ఆ తర్వాత కొమ్మల నుంచి చేతులతోనే నారను వేరు చేస్తారు. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ అని, ఓర్పుతో చేయాల్సిన ప్రక్రియ అని నిగీనా వివరించారు. చల్లని నీటిలో పూర్తిగా నానిన కొమ్మల నుంచి సేకరించిన ఆ నారను
సన్నని సెగ మీద ఏర్పాటు చేసిన బట్టీలో కొన్ని గంటలు ఉడకబెడతారు. నార నుంచి పసరు రంగు బయటకు వెళ్లిపోయాక ఆ మిశ్రమాన్ని వడబోసి మిగిలిన గుజ్జును సాధారణ ఉష్ణోగ్రతల్లో ఆరబెడతారు. ఆరబెట్టిన మల్బరీ నార మిశ్రమాన్ని రోకలి లాంటి నిర్మాణాలలో వేసి కొన్ని గంటల పాటు మెత్తగా రుబ్బుతారు. ఈ ప్రక్రియ కూడా ప్రాచీన పుస్తకాలలో పొందుపరిచిన పద్ధతుల్లోనే పూర్తి చేస్తామని మీరోస్ కంపెనీ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా నీటితో తిరిగే సంప్రదాయ పరికరాన్ని ఏర్పాటు చేసింది. రుబ్బీ ప్రక్రియ తర్వాత మెత్తగా తయారైన ఆ మల్బరీ గుజ్జును ప్రత్యేక సూక్ష్మ రంధ్రాలున్న జల్లెడలో వేసి చిక్కటి ద్రావణాన్ని వడబోస్తారు. ఈ సమయంలో ఏమైనా ఘన వ్యర్థాలు ఉంటే తొలగిపోతాయి. మిగిలిన ద్రావణాన్ని ఒక కాగితపు అచ్చు పరికరంపై చతురస్రాకారంలో మైక్రాన్ల వెడల్పుతో పోతలాగా పోస్తారు. అనంతరం అందులోని ద్రవ పదార్థాన్ని గ్రహించే విధంగా ఒక కాగితాన్ని ఆ పోతపై కప్పిపెడతారు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో కాగితం తయారవుతుంది. అయితే అది గరుకుగా ఉంటుంది. అలా తయారైన మందమైన కాగితాన్ని అగేట్ అనే రాయితో సున్నితంగా పాలిష్ చేస్తారు. ఈ విధంగా తయారైన కాగితాన్ని ఉండలుగా చుట్టి నిల్వ చేస్తారు. ప్రాచీన కాగితపు తయారీని చూసేందుకు వందల మంది సందర్శకులు నిత్యం సమర్ఖండుకు వస్తుంటారు. కొన్ని ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండగల ఈ కాగితంపై అనేక ఆకృతులకు కళాకారులు ప్రాణం పోస్తున్నారు. కేవలం కాగితాలు కళాకృతులే కాకుండా మల్బరీ నారతో అనేక అలంకరణ వస్తువులు, హ్యాండ్బ్యాగులు, సంప్రదాయక వస్త్రాలను మీరోస్ తయారు చేస్తోంది. అయితే తమ ప్రాచీన నాగరికతలు, తమ పూర్వీకుల జ్ఞాన సంపదను ప్రపంచానికి చూపించడమే తమ ఉద్దేశమని ఆ సంస్థ నిర్వాహకులు వివరించారు. మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ భారత్పై దండయాత్ర చేయకముందు సమర్ఖండును పాలించేవాడని, ఆయన స్వయంగా రాసుకున్న బాబర్ నామా అనే గ్రంథంలో ఈ పేపరు తయారీ విధానాన్ని పొందుపరిచినట్లు మీరోస్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి 11 ఏళ్లుగా ఆధ్యాత్మిక సంరక్షణ అందిస్తున్న స్పర్శ్ హాస్పిస్ చిన్నారుల కోసం పాలియేటివ్ కేర్ వార్డును ప్రారంభించింది. పాలియేటివ్ కేర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నటుడు రానా, ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా కేర్ వార్డును ఆవిష్కరించారు. చిన్నారులకు, పెద్దలకు ఉచితంగా సేవలు అందిస్తున్న స్పర్శ్ హాస్పిస్ ఎంతో గొప్పదని నటుడు రానా కొనియాడారు. ఇలాంటి ఒక పాలియేటివ్ కేర్ ఫెసిలిటీ నాట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్, ఫర్ చిల్డ్రన్ అనేది ఇట్స్ హ్యూజ్ ఇనిషియేటివ్. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ ఆఫ్ ద పేషెంట్స్. కొన్నిసార్లు ఇన్ లైఫ్ యుల్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ ద బ్యాటిల్ ఇస్ ఓవర్ అండ్ ఆఫ్టర్ దట్ కేర్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ పీపుల్ నీడ్ అండ్ దే బిన్ డూయింగ్ సచ్ అన్ ఆనరబుల్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ దట్ ఐఎమ్ హియర్ టుడే. క్యాన్సర్తో బాధపడుతూ అంతిమ దశలో ఉన్న వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో మేము రకరకాల సపోర్ట్ చేస్తాము. మెడికల్ కేరే కాకుండా వారికి కావాల్సిన ఆహారం కానీ, వారికి కావాల్సిన పెయిన్ రిలీఫ్ మెడిసిన్ కానీ, కౌన్సిలింగ్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, ఇదంతా లాస్ట్ 11 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. అయితే ఈ లాస్ట్ ఇయర్ ఈ కొత్త ఫెసిలిటీ, ఈ ననక్రంగూడలోని కొత్త స్పర్స్ ఫెసిలిటీకి మూవ్ అయ్యాము. దీంట్లో 82 బెడ్స్ మనము ఇది కంప్లీట్. ఈ ఫెసిలిటీ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేషెంట్స్ అండి. అంటే వారికి పేషెంట్కి, పేషెంట్ యొక్క అటెండర్కి ఇక్కడ వస్తే ఇక్కడ మేము వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాము. ఇప్పుడు కొత్తగా ఇవాళ ఏంటంటే ఇవాళ వరల్డ్ హాస్పిస్ డే సందర్భంగా మేము ఒక పెడియాట్రిక్ వార్డ్ని కూడా ఇనాగరేట్ చేశారు. ఇవాళ చీఫ్ గెస్ట్ రాణా దగ్గుబాటు గారు వచ్చారు. పెడియాట్రిక్ వార్డ్ అంటే మనలో చాలామంది చిన్నపిల్లలకి, 10 ఏళ్ల లోపు వయస్సున్న వాళ్ళు కూడా చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు నాడు స్పెషల్గా రెయిన్బో హాస్పిటల్ వారి సహకారంతో, వారి టెక్నికల్ అసిస్టెన్స్తో మనం ఇక్కడ ఇంకొక వార్డు ఓపెన్ చేశాము. చాలా కలర్ఫుల్ అయిన వార్డు, పిల్లలకి కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది.